हेलो वनामी मित्रुलारा रोयल पेंपकंलो विब्रियो बैक्टीरियानु निर्मूलिंचडं वाटि निवारण चर्यलु एला अमलु चेयालो इप्पुडु चूद्दां। वनामी मित्रुलारा दानिकंटे मुंदु ई चानल्लो रोयल सागुकु संबंधिंचि एन्नो उपयोगकरमैन वीडियोलु मेमु मीकु अंदिस्तुन्नां। ई चानल नि सब्स्क्राइब चेसुकोनि बेल ऐकान क्लिक चेयडं द्वारा मेमु मीकु ए वीडियो पेट्टिना वेंटने वच्चेस्तुंदि। అందుగాను ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైనే క్లిక్ చేయండి। ఇంకా వీడియోలోకి వెళ్తే విబ్రియో బ్యాక్టీరియా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం। ముందుగా నీటి నాణ్యత నిర్వహణ। విబ్రియో రాకుండా ఉండాలి అంటే చెరువు నీటిలో లవణీయత, pH, ఉష్ణోగ్రత మరియు ఆక్సిజన్ తగిన స్థాయిలో ఉండేలా చూసుకోవాలి। ఇలా క్రమం తప్పకుండా నీటి నాణ్యతపై దృష్టి పెట్టాలి। బయోసెక్యూరిటీ చర్యలు వ్యాధికారక క్రిముల ప్రవేశాన్ని నిరోధించడానికి కఠినమైన బయోసెక్యూరిటీ ప్రోటోకాల్ను అమలు చేయండి। చెరువులకు యాక్సెస్ ను నియంత్రించండి। పరికరాలపై క్రిమిసంహారక మందులు పిచకారి చేయండి మరియు ఇన్కమింగ్ వాటర్ స్క్రీనింగ్ వంటివి చేయడం ద్వారా మనం విబ్రియో బ్యాక్టీరియా అభివృద్ధిని అడ్డుకోవచ్చు। రెగ్యులర్ పాండ్ మెయింటెనెన్స్। విబ్రియో ఎక్కువ మొత్తంలో రాకుండా ఉండాలి అంటే చెరువు దిగువన శుభ్రపరచడం మరియు సేంద్రీయ పదార్థాలను తొలగించడం వంటి పనులు తరచూ చేస్తూ ఉండాలి। రెగ్యులర్ పాండ్ మెయింటెనెన్స్ ద్వారానే మనం విబ్రియో బ్యాక్టీరియాను అంతం చేయగలం। ప్రోబయోటిక్స్ వాడకం। విబ్రియోను అధికమించి చెరువులో ఆరోగ్యకరమైన సూక్ష్మజీవుల వాతావరణాన్ని పెంచాలి అంటే ప్రయోజకరమైన ప్రోబయోటిక్స్ ని మాత్రమే వాడాలి। సెలెక్టివ్ బ్రీడింగ్ మరియు స్టాక్ మేనేజ్‌మెంట్। విబ్రియోను రాకుండా ఉండేందుకు వాటిని ఎదుర్కొనే రొయ్య జాతులను ఎన్నుకోండి। వాటి జాతులను మాత్రమే అభివృద్ధి చేయండి। రొయ్యలు సరైన నిల్వ చేసేందుకు మంచి సాంద్రత కలిగిన ప్రాంతాన్ని ఎంచుకోవాలి। దాని ద్వారా రొయ్యలపై ఒత్తిడిని తగ్గించడమే కాకుండా రొయ్యలు వ్యాధి బారిన పడకుండా కాపాడవచ్చు। నీటి చికిత్స। నీటిలో బ్యాక్టీరియా భారాన్ని తగ్గించడానికి యువి స్టెరిలైజేషన్ లేదా ఓజోనేషన్ వంటి వివిధ నీటి శుద్ధి పద్ధతులను పాటించండి। రెగ్యులర్ మానిటరింగ్ మరియు టెస్టింగ్। నీటి నాణ్యత మరియు రొయ్యలలో విబ్రియో ఉనికిని తెలుసుకోవడానికి సాధారణ పరీక్షలు మరియు పర్యవేక్షణను అమలు చేయండి। ఇది ముందస్తుగా గుర్తించడానికి మరియు సకాలంలో తగు చర్యలు తీసుకోవడానికి సహాయపడుతుంది। వ్యాధి నిర్వహణ వ్యూహాలు। విర్బియో వ్యాప్తి చెందితే నిపుణుల సలహా అనేది చాలా అవసరం। దానికి గాను మీరు సూపర్సిమ్ బయోమెరిన్ కెమికల్స్ వారిని సంప్రదించండి। ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి బ్రీడ్ వాడాలి అనే దానిపై మీకు ఖచ్చితమైన అవగాహన కల్పిస్తారు। గుర్తించుకోండి, ఈ చర్యలను పాటించడం ద్వారా రొయ్యల పెంపకంలో విబ్రియోను నియంత్రించడంలో సహాయపడుతుంది। అయితే బ్యాక్టీరియా వ్యాప్తి చెందడం వల్ల పూర్తి నిర్మూలన కొంచెం సవాలుగా ఉండవచ్చు। సూపర్సిమ్ బయోమెరైన్ కెమికల్స్ వారు రొయ్యలకు సంబంధించి ఎన్నో ఉత్పత్తులను మీకు అందిస్తున్నారు। వాటి గురించి తెలుసుకోవడానికి మరియు ఉత్పత్తులను ఆర్డర్ చేయడానికి మీకు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి। ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన వీడియోలు మీ దాకా రావాలి అంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ధన్యవాదాలు।